అకాల వర్షాలకు చేతికొచ్చిన తమ పంటలు తడిసి ముద్దైపోయి అపార నష్టం వాటిల్లిందని కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం బాధిత అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ మొక్కజొన్న వరి పంటలను కోసి రహదారిపై ఆరబెట్టే క్రమంలో కురిసిన వర్షానికి తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. यह रोड मेदा अनेक वर्षा चत कोई मिशन को रोड मेदा एवर को आना बाध की ओर लेकिन आना अनेक बाध पच्ची गूड़ इंटो लेदी गवर्नमेंट आदि को रेकाल भूमि रोड मत पोल इंत अड बड़ी खराबई కరబాయి కోసుకొని రోడ్ మీద తెచ్చుకొని పెట్టుకున్నాం. ఈ వర్షం కూడా ఇట్లా నీళ్ళు మొత్తం నీళ్ళు అయినాయి వర్షం పడి. ఇక మా బతుకు ఏంది? అసలు రాజకీయానికి రానుకుంటారా? పెద్ద ప్రభుత్వం అనుకుంటారా? కూడా అనుకుంటాం. దయచేసి మా గురించి శ్రద్ధ తీసుకోండి. పెద్ద మనుషులైన వారు మాది కోనాపూర్. నేను ఒక రైతును. నాకు 4 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో వరి నాటేసాం. ఆ నాటు ఇప్పటి వరకు వర్షాలతోటి ఇప్పటిదాకా బాగానే ఉంది. ఇక్కడ నుంచి మొన్న గులాబీ తుఫాన్ కారణంగా మొత్తం వరంతా నేల కొరిగింది. ఆ రకంగా నష్టపోయినాం. అయినా దాన్ని తీసుకొని మళ్ళా రోడ్డుకు తీసుకొని వరి కోత మిషన్ ద్వారా రోడ్డుకు తీసుకొచ్చి నూర్పిడి చేసి తీసుకొచ్చి రోడ్డుకు పోయిస్తుంటే ఇక్కడ కూడా వర్షం వచ్చి